ఆఫ్రికాలో ఒక దేశం ఉంది. ఆ దేశంలోని యువకుల కోసం యూరప్ నుంచి, అమెరికా నుంచి, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ నుంచి మహిళలు వస్తూ ఉంటారు. ఇక్కడి యువకులంటే ఆ మహిళలు పడిచ్చేస్తారు. ఆ దేశం ఏదో తెలుసా? మన దేశంలో ఒకరికంటే ఎక్కువ భార్యల్ని పెళ్లి చేసుకోవచ్చా? అలా చేసుకుంటే లీగల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? మీలో కలిగింది లవ్వా, అట్రాక్షనా అనేది ఎలా తెలుసుకోవాలి? సిటీలో కనిపించే ఈ పావురాలు ఎంత డేంజరస్ తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన ఇండియాలో రెండు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? చేసుకోవడం లీగలేనా? ఇప్పుడు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన దేశంలో పెళ్లిళ్ళ విషయంలో ఒక్కో మతానికి ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు హిందువులైతే మీరు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలేరు. అలా చేసుకుంటే సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్ ప్రకారం నేరం. మీకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బట్ ఒకవేళ మీరు ముస్లింలైతే 4 పెళ్లిళ్ళ వరకు చేసుకోవచ్చు. కానీ మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, హిందువులకి కూడా 2 భార్యలు ఉంటారు. అలా చేసుకున్న వారిపైన మనం కంప్లైంట్ చేయొచ్చా అంటే ఎస్, కానీ మనం చేయలేము, అతని భార్యలే చేయాలి. విషయం ఏమిటంటే మీతో ప్రజెంట్ ఉంటున్న భార్య ఒప్పుకుంటే మీరు 2వ పెళ్లి చేసుకోవచ్చు. మీ 2 భార్యలు ఒప్పుకుంటే మీరు 3వ పెళ్లి కూడా చేసుకోవచ్చు. మీ భార్యల మధ్య గొడవ రానంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ వన్స్ వాళ్ళ మధ్య గొడవ వచ్చి మీ పైన కంప్లైంట్ చేశారే అనుకోండి, మిమ్మల్ని జైలుకు వెళ్లకుండా ఎవ్వడూ కాపాడలేడు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే లీగల్గా మీకు ఒకరే భార్య ఉండాలి. కానీ మీకు మీ భార్యకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీరు 2, 3, 4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీ పర్సనల్, మీ ఇష్టం. కానీ 2 భార్యలు కలిసి ఒకే ఇంట్లో ఉండరు, ఉండలేరు కూడా. అలాంటి పనులు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని చూసినప్పుడు మీలో కలిగింది లవ్వా, అట్రాక్షనా? మీ ఇద్దరి మధ్య ఉంది లవ్వా, అట్రాక్షనా అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసా? నంబర్ 1, మీ పార్ట్నర్లో మీకు ఎటువంటి మిస్టేక్స్ కనిపించకపోతే మీది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. ఎందుకంటే మీరు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళలోని మిస్టేక్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు వాళ్ళను ప్రేమిస్తారు. నంబర్ 2, మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో మాట్లాడితే మీరు జలసీ ఫీల్ అవుతున్నారా? అయితే మీది అట్రాక్షన్. ఎందుకంటే ఎవరైనా సరే బయట వేరే వ్యక్తులతో మాట్లాడితేనే కొత్త విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తారు. అలాంటిది వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన మీరు జలసీ ఫీల్ అవుతున్నారంటే అది ప్రేమ కాదు, అట్రాక్షన్ మాత్రమే. నంబర్ 3, మీరు మీ పార్ట్నర్ మైకంలో పడి మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారా? అయితే మీది ప్రేమ కాదు, అట్రాక్షన్. ఎందుకంటే మనం ఒకరిని ప్రేమించాలంటే ముందుగా మనపైన మనకు ప్రేమ ఉండాలి, మనపైన మనకు లవ్ ఉండాలి. మనల్ని మనం ప్రాపర్గా చూసుకున్నప్పుడే మనం ఇతరుల్ని ప్రేమించగలం. అండ్ జెన్యున్గా ప్రేమించే వాళ్ళు తన పార్ట్నర్ని ఎంతగా ప్రేమిస్తారో వాళ్ళను వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తారు. ఈ 3 క్వశ్చన్స్ని మీకు మీరే వేసుకోండి, మీది లవ్వా, అట్రాక్షన్ అనే విషయంలో క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీది లవ్వా, అట్రాక్షనా? రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ కేసు బయటకు వచ్చింది. అందులో ఒక భార్య తన భర్తను ఎప్పుడూ బట్టగుండోడా, బట్ట అని పిలిచి ఎగతాళి చేసేది. ఈ విషయాన్ని అతను 1-2 సార్లు భరించాడు. కానీ ఆమె రిపీటెడ్గా అలా ఇబ్బంది పెడుతుంటే భరించలేక డివోర్స్ ఫైల్ చేశాడు. అదేంటి బ్రో, బట్టగుండోడా అని పిలిచినంత మాత్రాన డివోర్స్ ఇచ్చేయచ్చా అంటే ఎస్. సెక్షన్ 13 సబ్సెక్షన్ IA హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఒక పర్సన్ యొక్క డిఫెక్ట్ని పట్టుకొని అవమానించడం మెంటల్ క్రుయాలిటీ కిందికి వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని విడాకులు తీసుకోవచ్చు. ఇతను అదే పని చేశాడు. ఈ విధంగా మీ పార్ట్నర్ మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బయట ఎవరైనా మిమ్మల్ని బట్టగుండోడా అని, కర్రోడా అని, ఇంకా ఏదైనా వర్డ్స్తో ఇబ్బంది పెట్టినా మీరు వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్ కారణంగా జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం హై స్పీడ్ రోడ్లపైన వెళ్ళినప్పుడు మనం నార్మల్ స్పీడ్ని మెయింటైన్ చేసినప్పటికీ మన వెహికల్ యొక్క టైర్లు పగిలిపోతూ ఉంటాయి. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం మార్కెట్లో కొనే ప్రతి టైర్కి ఒక లిమిటెడ్ స్పీడ్ ఉంటుంది.
ఆ లిమిట్ దాటితే వెహికల్ టైర్ ఖచ్చితంగా పేలిపోతుంది. మరి మన వెహికల్ టైర్ యొక్క స్పీడ్ లిమిట్ని మనం ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఉదాహరణకి మీరు ఒక టైర్ని తీసుకుంటే ఆ టైర్ పైన ఈ విధంగా రకరకాల లెటర్స్ రాసి ఉంటాయి. చివరిలో ఇదిగో ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ ఒక్కో ఆల్ఫాబెట్కి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. ఉదాహరణకి మీ టైర్ చివరిలో ఎల్ అని రాసి ఉంటే దాని మ్యాక్సిమం లిమిట్ 120 కిలోమీటర్ పర్ అవర్, పి అని రాసి ఉంటే 150 కిలోమీటర్ పర్ అవర్, వై అని రాసి ఉంటే 300 కిలోమీటర్ పర్ అవర్. మిగతావి మీరు ఇదిగో ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ టైర్ పైన ఉన్న ఆల్ఫాబెట్ చూసి ఆ టైర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ తెలుసుకోండి. అంతకన్నా ఎక్కువ స్పీడ్తో రోడ్డు ఖాళీగా ఉన్న వెళ్ళకండి. అలా వెళ్తే మీ ఇంట్లో మీ ప్లేస్ ఖాళీ అవ్వడం పక్క. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? జనాల్ని మోసం చేసే స్కామర్లు రోజు రోజుకి చాలా స్మార్ట్ అవుతున్నారు. రీసెంట్గా పోలీసుల వేషం వేసి కూడా స్కామ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే, మీకు ఒక ర్యాండమ్ కాల్ వచ్చి, సర్ మీ పేరు మీద బయట దేశం నుంచి ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ ప్రజెంట్ కస్టమ్ ఆఫీసర్స్ దగ్గర ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయి, మీకు ఆ డ్రగ్స్కి సంబంధం ఏంటి అని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నా పేరు నంబర్ వాళ్ళకు ఎలా తెలుసు అని. మీరు ఏదైనా సూపర్ మార్కెట్లో, సినిమా థియేటర్లో ఎక్కడో అక్కడ మీ నంబర్ని, పేరుని ఇచ్చి ఉంటారు. అక్కడి నుంచి ఈ స్కామర్లు ఏదో విధంగా మీ డీటెయిల్స్ తీసుకుంటారు. మీ పేరు మీద వచ్చిన పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ పైన కేసు అవుతుంది, మీరు జైలుకు వెళ్లాల్సిందే అని బెదిరిస్తారు. కేవలం అంతేకాదు, మా ఆఫీసర్స్ మీతో మాట్లాడతారని చెప్పి వీడియో కాల్ కూడా చేస్తారు. ఆ వీడియో కాల్లో ఉన్నవాడు పోలీస్ డ్రెస్లో ఉంటాడు. ఇంత డ్రామా జరిగినప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఖచ్చితంగా దాన్ని నమ్మేస్తాడు. అలా మీరు నమ్మగానే ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే కొంత డబ్బును కట్టండి అని చెప్తారు. మీరు భయపడి కట్టేశారే అనుకోండి, వాడు అక్కడితో ఆగడు, ఇంకా డబ్బులు అడుగుతాడు. ఇలా రీసెంట్గా ఒక వ్యక్తి తన 11 లక్షల రూపాయలు కోల్పోయాడు. కాబట్టి గాయస్, ఇలాంటి కాల్స్ మీకు వస్తే దయచేసి నమ్మకండి. ఒకవేళ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నామని చెప్తే పోలీస్ స్టేషన్ ఎక్కడో చెప్పండి, నేనే వస్తాను అని చెప్పండి. వేరే స్టేట్ నుంచి చేస్తున్నామని చెప్తే దాన్ని అస్సలు నమ్మకండి, అలా జరిగే ఛాన్సెస్ 0. ఇలాంటి స్కామ్స్ గురించి అవేర్నెస్ లేక సెలబ్రిటీలు కూడా ఇందులో ఇరుక్కుపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు స్కూల్లో సరిగా చదివేవాడు కాదు. ఎప్పుడు బయట ఫ్రెండ్స్తో తిరగడం, గేమ్స్ ఆడడం చేసేవాడు. సరిగా హోంవర్క్ కూడా చేసేవాడు కాదు. దాంతో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవాడు. ఇదంతా చూసి వాళ్ళ నాన్నగారు ఒకరోజు వాడికి ఐక్యూ టెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ టెస్ట్లో సర్ప్రైజింగ్లీ వాడి ఐక్యూ బెస్ట్గా వచ్చింది, 121 వచ్చింది. అది చూసి అబ్బాయి షాక్ అయ్యాడు. తన పేరెంట్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ అబ్బాయి క్లాస్లో బాగా చదివే వాళ్ళతో కూర్చోవడం మొదలుపెట్టాడు. బాగా చదువుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు, చివరికి క్లాస్ టాపర్ అయిపోయాడు. క్లాస్లో ఉన్న టీచర్లందరూ ఇతన్ని పొగడడం మొదలుపెట్టారు. అలా చివరికి ఇతను అనుకున్న కాలేజీలో సీట్ సాధించి లైఫ్లో కూడా సక్సెస్ అయిపోయాడు. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఒక పేపర్ని ఇచ్చాడు. ఆ పేపర్లో ఏముందో తెలుసా? మొదట్లో ఇతనికి చేసిన ఐక్యూ టెస్ట్ యొక్క అసలైన రిజల్ట్స్. ఇతని ఒరిజినల్ ఐక్యూ యావరేజ్ పర్సన్ కంటే కూడా తక్కువగా ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు కావాలనే ఈ అబ్బాయికి ఐక్యూ ఎక్కువగా ఉన్నట్టు చూపించాడు. ఈ నాన్న వాళ్ళ కొడుకుకి నీకు అందరికంటే బెస్ట్ ఐక్యూ ఉందని చెప్పడంతో ఈ అబ్బాయిలో తాను ఏదైనా చేయగలను అనే నమ్మకం పుట్టింది. అదే ఇతన్ని ఈరోజు సక్సెస్ చేసింది. కాబట్టి గాయస్, మిమ్మల్ని మీరు డౌట్ చేయడం ఆపేసి మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని గ్రహించండి. వన్స్ ఈ విషయాన్ని మీరు రియలైజ్ అయితే మిమ్మల్ని టాపర్ అవ్వకుండా, సక్సెస్ అవ్వకుండా ఎవ్వడూ ఆపలేడు. టాటా కంపెనీ త్వరలో వివో కంపెనీని టేకోవర్ చేసే అవకాశం ఉంది. అదేంటి బ్రో, వివో కంపెనీ చైనాది, ఈ చైనా కంపెనీని టాటా ఎందుకు తీసుకుంటుంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది జరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మన ఇండియన్ గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. ఒప్పో అండ్ వివో, మీరు చైనీస్ కంపెనీలు, మేము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము. ఒకవేళ మీరు మా ఇండియాలో ఆపరేట్ చేయాలి అంటే మీరు మా దేశంలో ఉన్న ఏదైనా కంపెనీతో టైఅప్ అవ్వాలి, మీకు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, అండ్ మీ కంపెనీలో ఇండియన్ లీడర్షిప్ ఉండాలి. అలా అయితేనే మీరు మా దేశంలో ఆపరేట్ చేయాలని క్లియర్గా చెప్పేసింది. అందుకే వివో కంపెనీ ఒక బెస్ట్ పార్ట్నర్ని వెతికే పనిలో పడింది. వాళ్ళకు ఉన్న ది బెస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ టాటా గారి. కానీ టాటా గారు వీళ్ళతో చేతులు కలుపుతారా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. బై ద వే, మన భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ది బెస్ట్ అని చెప్పాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు?
మీకు నిజంగా మీ పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు రకాల ఫుడ్స్ని వాళ్ళకు పెట్టకండి. నెంబర్ 1, చాయ్ విత్ షుగర్ అండ్ బిస్కెట్స్. ఇది మీ పేరెంట్స్కి అస్సలు మంచిది కాదు. ఇందులో దాదాపు 36 గ్రాముల షుగర్ ఉంటుంది. వాళ్ళు ఒక రోజులో తీసుకోవాల్సిన దానికంటే 120% ఎక్కువ. వీటి వల్ల వాళ్లకు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హార్ట్అటాక్, కళ్ళు సరిగా కనిపించకపోవడం, కిడ్నీ డామేజ్, ఫుడ్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి. వీటికి బదులుగా వారికి షుగర్లెస్ టీ తాగే అలవాటు చేయండి. ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ తినండి, బిస్కెట్స్ని కాదు. ఇలా చేస్తే వాళ్ళు మీతో ఎక్కువ రోజులు హెల్దీగా హ్యాపీగా ఉంటారు. నెంబర్ 2, బయట మార్కెట్లో దొరికే ఈ వెజిటేబుల్ ఆయిల్ పెట్టకండి. ఈ ఆయిల్ని తినడం వల్ల వాళ్ళలో హై బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, ఎక్సెసివ్ వెయిట్ వచ్చి చివరికి అది హార్ట్అటాక్కి దారితీస్తుంది. దీనికి బదులు ఘీ తినవచ్చు, కోకోనట్ ఆయిల్ తినవచ్చు, కుదరకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడం బెటర్. ఇక చివరగా నెంబర్ 1, ఇది చాలా డేంజరస్. మీ ఏజ్డ్ పేరెంట్స్కి బయట స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ని అస్సలు పెట్టకండి. ఇందులో షుగర్ అండ్ సాల్ట్ని ఎక్కువగా వాడతారు. పైగా వీటిని తయారు చేయడానికి చీప్గా దొరికే పామ్ ఆయిల్ని ఉపయోగిస్తారు. ఇలాంటి బయట ఫుడ్ని మీ పేరెంట్స్ రెగ్యులర్గా తింటే వాళ్ళు త్వరగా ఏజ్ అవుతారు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది. ఒకవేళ మీరు బయటే తినాలి అనుకుంటే ఏదైనా మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టే రెస్టారెంట్కి వెళ్ళండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ని ఆర్డర్ చేసి మీ పేరెంట్స్కి ఇవ్వకండి. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీ పేరెంట్స్ మీతో ఎక్కువ సమయం హెల్దీగా అండ్ హ్యాపీగా ఉంటారు. ఈ పావురాలు చాలా డేంజరస్. నిజం చెప్పాలంటే ఇవి ఒక బయాలజికల్ వెపన్ లాంటివి. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల, మీ బాల్కనీస్లో ఈ పావురాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి, వాటికి దూరంగా ఉండండి. రీసెంట్గా చేసిన ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే, ఢిల్లీ, ముంబై ఏరియాలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఈ పావురాల వల్ల ఎక్కువగా వస్తున్నాయి. ఈ పక్షుల యొక్క ఫెదర్స్లో, అలాగే అవి చేసే వ్యర్థాల్లో డేంజరస్ బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్ ఉంటాయి. ఈ పక్షుల వ్యర్థాలు ఎండిపోయాక అవి గాల్లో కలిసిపోతాయి. ఆ గాలిని మనం పీల్చుకుంటే మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి, బ్రీతింగ్కి సంబంధించిన సివియర్ వ్యాధులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాధుల్ని ట్రీట్ చేయడం కూడా పాసిబుల్ కాదు. చాలామంది వీటి కారణంగా మరణించారు. మీ అందరికీ తెలుసు, పావురాలు ఉండే ఏరియాలో ఎటు చూసినా వాటి వ్యర్థాలే కనిపిస్తాయి. అండ్ వాటిని మీరు పీల్చుకుంటే గ్యారంటీగా చెప్తున్నాను, మీ ఊపిరితిత్తుల్ని మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు. చిన్న పిల్లలకి, వృద్ధులకి ఇవి చాలా డేంజరస్. కాబట్టి దయచేసి ఈ పావురాలకి దూరంగా ఉండండి. మీ ఇంటి చుట్టుపక్కల, మీ విండోస్లో అండ్ బాల్కనీస్లో ఇవి లేకుండా చూసుకోండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని అందరితో షేర్ చేసుకోండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆఫ్రికాలో ఒక దేశం ఉంది, దాని పేరు జాంబియా. ఈ దేశంలో ఒక విచిత్రమైన టూరిజం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయిలను చూడండి, వీళ్ళు జాంబియా దేశానికి చెందిన వాళ్ళు. వీళ్లను బంప్స్టర్స్ అంటారు. వీళ్ళు చూడడానికి చాలా ఫిట్గా ఉండి మంచి స్టామినాతో హెల్దీగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, యూరప్ నుంచి, ఎస్పెషల్లీ యునైటెడ్ కింగ్డమ్ నుంచి చాలామంది మహిళలు ఈ దేశానికి వచ్చి ఇదిగో ఇలాంటి అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో కొన్ని రోజులు, వారాల పాటు హోటల్స్లో ఉండి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, ఇక్కడ మీరు అనుకున్నదే జరుగుతుంది. యూరప్, అమెరికా లాంటి దేశాల నుంచి మిడిల్ ఏజ్ మహిళలు, బాగా డబ్బున్న మహిళలు ఈ దేశానికి వచ్చి ఇక్కడి అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్టుగా శృంగారంలో ఎంజాయ్ చేసి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఇది వినడానికి మీకు షాకింగ్గా ఉండొచ్చు, కాకపోతే ఇది వాస్తవం. దీన్నే సెక్స్ టూరిజం అంటారు. ఈ రకమైన టూరిజమే ఈ దేశానికి వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్. యూరప్ నుంచి వచ్చే ఈ మహిళలు ఇక్కడి యువకులకి వాళ్ళ అవసరాలు తీర్చినందుకు డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతీ నెల వాళ్ళకి జీతం పే చేస్తారు. అంతేకాదు, వాళ్ళ ఇంటి ఖర్చులకి డబ్బుల్ని కూడా పంపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని తమ దేశానికి తీసుకెళ్లిపోతారు. షాకింగ్గా ఉంది కదూ. మొదట్లో తెలుసుకొని నేను ఇలాగే షాక్ అయ్యాను. సో గాయస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.